చంద్రబాబు గారి అరెస్ట్ మీద మొత్తం అన్ని చోట్ల కూడా నిరసనలు జరుగుతున్నాయండి. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రజలు కావచ్చు, సరే ఆంధ్రప్రదేశ్లో అంతే సహజం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు రోడ్ల మీదకి. కానీ చిత్రంగా బెంగళూరులో, మైసూర్లో, హైదరాబాద్లో, ఇండోర్లో, చెన్నైలో, యుఎస్లో, యుఎస్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు, కాలిఫోర్నియా, టెక్సాస్, మిస్సోరీ, వర్జీనియా, ఇలినాయిస్, ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రదర్శన లేదంటే క్యాండిల్ ర్యాలీ అనో లేదంటే ఒక చిన్న ఒక గ్యాదరింగ్ లాగనో నిరసనగా అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఈయన కేసీఆర్ అంత భయపడిపోతున్నారు వీళ్ళని చూసి? నేను అదే ఆశ్చర్యపోయాను. ఎక్కడ కుకట్పల్లిలోనే ఎక్కడ జరిగినట్టుంది కదా ఫస్ట్ ఫస్ట్ నానక్రామ్ గచ్చిబౌలిలో, సారీ గచ్చిబౌలిలో జరిగింది ఫస్ట్. గచ్చిబౌలిలో జరిగినప్పుడు నేను చూశాను అనమాట కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు పెట్టింది చూశాను. వాళ్ళు ఏంటంటే పోలీసులు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి మేము బైండోవర్ కేసులు పెడతాం మీ మీద అని బెదిరించారని ఆశ్చర్యపోయాను. ఏదో మామూలుగా పోలీసులు వచ్చి మీరు ఎక్కువ గొడవ చేయొద్దని అంటాం, అంతవరకు ఓకే సహజం. అందులోనే వీళ్ళు ఏమి గొడవ చేసే బ్యాచ్ కూడా కాదు, జస్ట్ ఊరికే నిరసన ప్రదర్శన లాగా నిలబడ్డారు అంతే. అంతే గొడవ చేయడం కూడా ఆటంకం కలిగించలేదు. ఎందుకు అంత భయపడుతున్నారు? అంత థిక్ బాండింగ్ జగన్తో ఉందా? లేకపోతే ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడో తెలుగుదేశాన్ని భూస్థాపితం ఎగ్జాక్ట్లీ ఏంటంటే మళ్ళీ నిజానికి కేసీఆర్ గారు దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా జరగడం లేదేమి. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం ఎంత బలమైనదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా అనుమతించడం లా కేసీఆర్ గారు, విచిత్రం అన్నమాట అది. దాన్ని బట్టి తెలుగుదేశం పట్ల, అంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళకి ఇప్పటికీ భయం ఉందండి, అది రాకూడదు, మళ్ళీ తెలంగాణలో వస్తుందేమో అనే భయం ఒకటి, రెండవది ఈవెన్ ఆంధ్రాలో కూడా రాకూడదు అని. ఆంధ్రాలో కూడా మళ్ళీ అధికారంలో రాకూడదు, అక్కడ అధికారంలోకి వస్తే ఇక్కడికి కంపారిజన్లు అన్నీ వస్తాయి మళ్ళీ. అదే మన జగన్మోహన్ రెడ్డి ఉంటే మన టీడీడీలో ఎవరికి కావాలంటే ఇస్తాడు, మనకి ఫలానా వాడికి ఉద్యోగం కావాలంటే అక్కడ ఇవ్వంటే ఇస్తాడు, ప్రమోషన్ ఇవ్వంటే ఇస్తాడు, ఇచ్చాడుగా సెక్రటరేట్ ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇవ్వమంటే ఇస్తాడు ఎమ్మెల్యేలకి, సెక్రటరేట్ భవనాలు ఇచ్చాడా ఏది చాలా దానికి లింక్ పెట్టారు చంద్రబాబు. అవును, అది తేలకుండానే ఈయన వచ్చాక ఇచ్చాడు. తర్వాత శ్రీశైలం నుంచి నీళ్లు, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు, ఎక్కడ ఏం పట్టించుకోడు కదా. ఇప్పుడు నిన్న ఎవరో రాశారు రాయలసీమ, ఆయన రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడు, శ్రీశైలం నుంచి నీళ్లు వదలటానికి కేసీఆర్కి ఇచ్చేశాడు, అందుకే కేసీఆర్ అక్కడ ఆందోళనలన్నింటినీ సప్రెస్ చేస్తున్నాడు అని చెప్పి ఇంత నిన్న రాశారు. ఉండొచ్చు అది కూడా. మరి రాజు నాకు ఇరిగేషన్ పట్ల అంత అవగాహన లేదు, కానీ మరి ఆయన ఎవరో రాయలసీమ అని రాశాడంటే ఒకటి మాత్రం నాకు క్లారిటీ ఉంది, అదేంటంటే జగన్మోహన్ రెడ్డితోటి మనకి చాలా కన్వీనియంట్, ఇతను ఉంటే మంచిది మనకి, మన ఇష్టారాజ్యంగా ఆంధ్రాలో కూడా చేసుకోవచ్చు, మనకు ఒక రాష్ట్రంగా రెండు రాష్ట్రాలు ఉంటాయి అప్పుడు మనం అధికారం చలాయించడానికి. ఇప్పుడు ఎంత ఏ స్థాయి ఉందంటే ఆయన ఎంపీ కదా రంజిత్ రెడ్డి, ఆయన వైఫ్కి టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారనేసి చెప్పేటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. ఈ ప్రభుత్వంలో ఫలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చాను ఈ పదవి, ఎవడెవడికో ఢిల్లీలో కూర్చున్న వాడికి ఎందుకు ఇచ్చాను, ఎవడికో ఎంపీ ఎందుకు ఇచ్చాను, ఎవడో గుజరాత్లో రిలయన్స్లో పనిచేసేటువంటి వ్యక్తికి ఏమి సంబంధం ఎందుకు ఇచ్చావు? చంద్రబాబు నాయుడు సురేష్ ప్రభు గారికి ఇచ్చాడు, నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని స్పష్టంగా చెప్పగలడు. ఈ రాష్ట్రానికి బెనిఫిట్ కాబట్టి ఇచ్చాడు. ఆ రోజు కేంద్రంలో వాళ్ళు అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రభు గారు కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఎస్పెషల్లీ సురేష్ ప్రభు గారు చాలా చేశారు ఏపీకి. ఆయన ఫండ్స్ అన్నీ ఏపీకి ఇచ్చాడు పాపం. అవును, అప్పట్లో ఎంపీ ఫండ్స్, ఎంపీ ల్యాడ్స్, ప్రతి పైసా కూడా ఇక్కడే ఖర్చు పెట్టాడు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయడం అంటే నీ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నావు, అందుకు నువ్వు చెప్పవు ఎందుకు. రంజిత్ రెడ్డి గారి భార్యకి ఇస్తే టీటీడీ బోర్డు మెంబర్గా రంజిత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తాడు, టీటీడీలో బోర్డు మెంబర్గా మా కుటుంబానికి స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు అని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కూడా హీ కాల్స్ ది షార్ట్స్, కేసీఆర్ గారే ఈ కాలింగ్ ద షార్ట్స్ అనమాట అక్కడ కూడా. కాబట్టి న్యాచురల్గా ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోడు, తనకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది ఆ బాండ్, ఫెవికల్ బాండ్ అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.